Morning students, this session for first year biotechnology students, semester 2, title of the paper is Microbiology, Cell and Molecular Biology, lecture number 9. So after completion of bacterial growth curve, the next topic is pure culture techniques. So here, microorganisms can cultivated or cultured in aseptic condition, that is called pure culture techniques. In microorganisms can grow on by using a synthetic media, it can grow on. So in this concept was introduced by German scientist Robert Koch. This concept was postulated by German scientist Robert Koch. So first he identified a solidifying agent is nothing but gelatin. Gelatin is a solidifying agent. First he isolated. Then agar was introduced. So the next property is the agar. So agar, here the main agarose is solidifying agent. They having 3 galactose and 3,6 anhydro L galactose units. So agar was discovered in the year 1658 Minoya Torjomen. He belongs to the Japan. First agar was identified or discovered in the year 1658. This agar is obtained from red algae Zelidium giganteum. Agar was first used in microbiology in the year 1882. Walter Hess, he was developed agar. He demonstrated agar can used in a selective medias, in differentiated medias it can be used. Then in 1887, scientist named Petri, he invented petri dish. By using that petri dish only we can grow the organism. So in this invented petri dish, so then we can grow on a synthetic media, solid media. Then pure culture means the natural habitats microorganisms can grow in a artificial media. Normal ga organism anedi grow kavali ante environmental lo undetatvanti konni parameters anetatvantivi useful avutayi. Aa parameters lo micronutrients kavali, macronutrients anetatvantivi kavali, temperature anetatvantidi untundi, pH anetatvantidi. So ee parameters annitli manam artificial ga లాబొరేటరీ లో వీటిని ప్రొడ్యూస్ చేస్తాం. సో ఇక్కడ కల్చర్, సో దీని బేసిస్ మీద మనకి నంబర్ ఆఫ్ కల్చర్స్ ఉన్నాయి. యానిమల్ సెల్ కల్చర్, ప్లాంట్ టిష్యూ కల్చర్. సో ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, దీని యొక్క ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మైక్రో ఆర్గానిజమ్స్ ని గ్రో చేయొచ్చు, అసెప్టికల్ గా గ్రో చేయొచ్చు. సో దీనికి ఈ గ్రో చేసేటటువంటి మెథడాలజీలో, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్చర్ అంటే మనకి ఏమైనా కొన్ని ఆర్గానిజమ్స్ ని గ్రో చేసేటటువంటి మెథడ్ నే కల్చర్. సో ఇక్కడ కల్చర్ లో పాలీ అంటే నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఈ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ లో నుంచి మనకి కావలసిన సింగిల్ సెల్ ని ఐసోలేట్ చేయడానికి యూజ్ చేసే మెథడ్ నే ప్యూర్ కల్చర్ టెక్నిక్స్ అని పిలుస్తాం. అంటే ఎన్విరాన్మెంటల్ లో కానీ, ఒక లిక్విడ్ డ్రాప్ లో కానీ, లేదంటే ఒక సాలిడ్ లో కానీ ఉన్నటటువంటి మెటీరియల్స్ లో నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్, దట్ మీన్స్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి.
So there may be bacteria ఉంటుంది, virus particle ఉంటుంది, next fungus ఉంటుంది, algae ఉంటుంది. So among వీటన్నిటిలో నుంచి మనకి కావాల్సినటువంటి ఒక సింగిల్ సెల్ మాత్రమే ఇక్కడ ఐసోలేట్ చేయడానికి ఈ మెథడ్ అనేటటువంటిది యూస్ అవుతుంది. సో ఇక్కడ ప్యూర్ కల్చర్, ప్యూర్ మీన్స్ కంప్లీట్లీ వితౌట్ డిస్ఇన్ఫెక్టింగ్ ఏజెంట్స్, వితౌట్ ఎనీ డిస్ఇన్ఫెక్టింగ్ ఏజెంట్స్, వితౌట్ ఎనీ హార్మ్లెస్ సబ్స్టాన్సెస్. సో ఏ రకమైనటువంటి డిసడ్వాంటేజెస్ లేకుండా ఓన్లీ సింగిల్ సెల్ కాలనీని కానీ ఏ గ్రూప్ ఆఫ్ కాలనీస్ కానీ ఐడెంటిఫై చేయడానికి ఈ ప్యూర్ కల్చర్ మెథడ్స్ అనేటటువంటివి యూజ్ అవుతాయి. దే ఆర్ క్లాసిఫైడ్. సో ఫస్ట్ గోయింగ్ టు ద ఇంట్రడక్షన్ లో మనకి ప్యూర్ కల్చర్ గురించి మనం ఏం చెప్తున్నాం అంటే ఇట్ ఈస్ ఏ మెథడ్ ఆఫ్ ది మైక్రో ఆర్గనిజమ్స్ గ్రో ఇన్ ఏ కాంప్లెక్స్ మిక్స్డ్ పాపులేషన్. మిక్స్డ్ పాపులేషన్ లో నుంచి, ఒక కాంప్లెక్స్ మిక్స్డ్ పాపులేషన్ లో నుంచి దే కంటైనింగ్ సెవరల్ స్పీసెస్, దీంట్లో నెంబర్ ఆఫ్ స్పీసెస్ అనేటటువంటి ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఆర్గనిజమ్స్ అనేటటువంటి ఉంటాయి. ఈ నెంబర్ ఆఫ్ ఆర్గనిజమ్స్ లో మనకి కావాల్సినటువంటి ఒక సింగిల్ సెల్డ్ ఆర్గనిజమ్స్ ని ఐసోలేట్ చేయడానికి ఈ టెక్నిక్స్ అనేటటువంటివి మెయిన్ గా యూజ్ అవుతాయి. సో ఈ కల్చర్ టెక్నిక్స్ లో మనకి నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి. సో దీంట్లో మెయిన్ గా ఈ ప్యూర్ కల్చర్ టెక్నిక్స్ ని 4 types కింద క్లాసిఫై చేశారండి. దే ఆర్ క్లాసిఫైడ్ 4 types. దే ఆర్ పోర్ ప్లేట్ టెక్నిక్, స్ప్రెడ్ ప్లేట్ టెక్నిక్, స్ట్రీక్ ప్లేట్ టెక్నిక్ అండ్ సీరియల్ డైల్యూషన్ మెథడ్. ఫస్ట్ వన్ పోర్ ప్లేట్ మెథడ్, సెకండ్ స్ప్రెడ్ ప్లేట్ మెథడ్, థర్డ్ వన్ స్ట్రీక్ ప్లేట్ మెథడ్, ఫోర్త్ వన్ సీరియల్ డైల్యూషన్ మెథడ్. సో దీంట్లో మనకి టుడే వి డిస్కస్ అబౌట్ ది పోర్ ప్లేట్ టెక్నిక్. సో ఇక్కడ పోర్ ప్లేట్ మెథడ్ అనేటటువంటిది ఎలా చేస్తాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బ్యాక్టీరియల్ డైల్యూషన్ అనేటటువంటిది కావాలి, బ్యాక్టీరియల్ సస్పెన్షన్ అనేటటువంటిది తీసుకోవాలి. ఈ బ్యాక్టీరియల్ సస్పెన్షన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే 1 gram ఆఫ్ సాయిల్ తీసుకుని దాన్ని మనం 10 ml ఆఫ్ డిస్టిల్డ్ వాటర్లో డిజాల్వ్ చేసుకుని ఆ 10 ml లో నుంచి మనకి కావాల్సినటువంటి ఆ డైల్యూషన్స్ మనం డిక్రీ చేసుకుంటూ రావాలి. సో అలా డిక్రీ చేస్తే మనకి ప్యూర్ ఫామ్ అనేటటువంటిది ప్రొడ్యూస్ అయ్యేది. లేదంటే నార్మల్గా కొంత సాయిల్ తీసుకుని ఎక్కడి నుంచి, ఎందుకంటే మైక్రో ఆర్గనిజమ్స్ అనేటటువంటివి దే ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఎయిర్, ప్రజెంట్ ఇన్ ద వాటర్, ప్రజెంట్ ఇన్ ద సాయిల్. సో ఇక్కడ మనకి సింపుల్గా తీసుకోవడానికి ఏం చేస్తున్నామంటే ఇక్కడ సాయిల్ నుంచి తీసుకోవచ్చు. అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ఎ బ్యాక్టీరియల్ డైల్యూషన్. సో దట్ ఈజ్ ఎయిదర్ 1 ml ఆర్ 0.1 ml అయినా సరే మనకి బ్యాక్టీరియల్ సస్పెన్షన్ అనేటటువంటిది కావాలి. ఆఫ్టర్ దెన్ బ్యాక్టీరియల్ సస్పెన్షన్ అనేటటువంటి తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఈ కల్చర్లో, కల్చర్ అనేటటువంటిది గ్రో చేసేటప్పుడు కల్చర్ హ్యావింగ్ సమ్ గుడ్ ప్రాపర్టీస్, సమ్ క్యారెక్టరిస్టిక్స్, దే ఆర్ రిచ్ సెలెక్టివ్ మీడియా. కల్చర్లో సెలెక్టివ్ మీడియాలో కొన్ని సోర్సెస్ అనేటటువంటివి ఉండాలి. దే ఆర్ గ్రోత్ ఇన్హిబిటార్స్, గ్రోత్ని ఏం చేస్తుంటాయి అంటే ఇన్హిబిట్ చేస్తాయి. నెక్స్ట్ ఈ గ్రోత్ అనేటటువంటిది కల్చర్లో 2 types ఆఫ్ కల్చర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ద లిక్విడ్ కల్చర్, సెకండ్ వన్ ఈజ్ ద సాలిడ్ కల్చర్. లిక్విడ్ కల్చర్ మీన్స్ ఇట్ ఈస్ ప్రెజెంట్ ఆన్ వితౌట్ యాడింగ్ న్యూట్రియంట్ అగార్, నథింగ్ బట్ పెప్టోన్ వాటర్ ఈస్ కాల్డ్ యాజ్ లిక్విడ్ కల్చర్. సాలిడ్ కల్చర్, సాలిడ్ మీన్స్ ఇట్ షుడ్ బి సొలిడిఫైడ్ ఆన్ పెట్రి డిష్. సొలిడిఫై ఆన్ పెట్రీ డిష్ లో సొలిడిఫై చేస్తే దాన్ని సాలిడ్ మీడియా అంటాం. సో లిక్విడ్ కల్చర్ కి సాలిడ్ కల్చర్ కి డిఫరెన్స్ ఏంటంటే లిక్విడ్ అనేటటువంటి దాంట్లో న్యూట్రియంట్ అగార్ అనేటటువంటిది ఆబ్సెంట్ అయి ఉంటుంది, సాలిడ్ లో న్యూట్రియంట్ అగార్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. లిక్విడ్, సో లిక్విడ్ అంటే డైరెక్ట్ గా మనం నార్మల్ గా టెస్ట్ ట్యూబ్స్ లో లిక్విడ్ ని తీసుకుంటాం, అదర్వైజ్ కోనికల్ ఫ్లాస్క్ లో, ఎర్లియన్ మేయర్ ఫ్లాస్క్ లో లిక్విడ్ తీసుకుంటాం. సాలిడ్ మీన్స్, సాలిడ్ అంటే దాన్ని న్యూట్రియంట్ అగార్ వేసిన తర్వాత దాన్ని హీట్ చేయాలి, మెల్టింగ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇక్కడ కల్చర్స్ అనేటటువంటివి 2 types. ఫస్ట్ వన్ ఈజ్ ద లిక్విడ్ కల్చర్, సెకండ్ వన్ ఈజ్ ద సాలిడ్ కల్చర్. సో దెన్ దే హ్యావింగ్ అప్రోప్రియట్ టెంపరేచర్స్. సో వీటికి ఇంకా ఏం కావాలంటే పర్టికులర్ టెంపరేచర్ అనేటటువంటిది కావాలి. నెక్స్ట్ దే హ్యావింగ్ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్. న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ లో
బ్యాక్టీరియా కి ఫేవరబుల్ కండిషన్, బ్యాక్టీరియా అనేటటువంటిది గ్రో కావడానికి కార్బన్ సోర్స్ ఉండాలి, నైట్రోజన్ సోర్స్ ఉండాలి. నెక్స్ట్ ఇంకా వీటితో పాటు కొన్ని వైటమిన్స్ అనేటటువంటివి, మినరల్స్ అనేటటువంటివి, సో ఈ సప్లిమెంట్స్ అనేటటువంటి ఉన్నప్పుడు బ్యాక్టీరియా అనేటటువంటిది ఈజీగా గ్రో అవుతుంది. సో ఫస్ట్ కల్చర్ ఉండవలసినటువంటి ప్రాపర్టీస్, కల్చర్ ఈస్ ద రిచ్ సెలెక్టివ్ మీడియా, గ్రోత్ ఇన్హిబిటార్స్ అండ్ లిక్విడ్ ఆర్ ఇదర్ లిక్విడ్ ఆర్ సాలిడ్ మీడియా, దే హ్యావింగ్ సర్టెన్ టెంపరేచర్, దే హ్యావింగ్ న్యూట్రియంట్స్ లైక్ కార్బన్ సోర్స్, నైట్రోజన్ సోర్స్. దెన్ అనదర్ వన్ ఇస్ ద ఈ కల్చర్ చేసేటప్పుడు ఇట్ షుడ్ బి ఎన్ అసెప్టిక్ టెక్నిక్. అసెప్టిక్ మీన్స్ స్టెరిలైజేషన్ చేయాలి మనం. మనం తీసుకునే గ్లాస్ వేర్ కావచ్చు, లేదంటే మనం తీసుకునే పెట్రి డిషెస్ అనేటటువంటివి కావచ్చు, లేదా టెస్ట్ ట్యూబ్స్ అనేటటువంటివి తీసుకోవచ్చు, లేదంటే మనం ఎల్లియన్ మేయర్ ఫ్లాస్క్, క్వింటల్ ఫ్లాస్క్ తీసుకుంటాం, కార్టన్ ఫ్లెక్స్ తీసుకుంటాం, సో ఇనాక్యులేషన్ లూప్స్ అనేటటువంటివి తీసుకుంటాం. సో వీటన్నిటిని కూడా ఏం చేయాలంటే కంప్లీట్గా ఆటోక్లేవ్ ఆర్ స్టెరిలైజేషన్ అనేటటువంటివి చేయాలి. స్టెరిలైజేషన్ చేసినప్పుడు అన్వాంటెడ్ మైక్రో ఆర్గనిజమ్స్ అనేటటువంటివి కిల్ అవుతాయి, మనకు కావాల్సిన ఆర్గనిజమ్స్ మాత్రమే గ్రో అవుతాయి. అన్వాంటెడ్ మైక్రో ఆర్గనిజమ్స్ ని కిల్ చేస్తాం, దాన్ని ఏమని పిలుస్తాం అంటే స్టెరిలైజేషన్. సో ఆఫ్టర్ దట్ స్టెరిలైజేషన్, ఆ స్టెరిలైజేషన్ అనేది మీడియాని చేయాలి, అట్ ద సేమ్ టైం ఎక్విప్మెంట్ ను కూడా చేసుకోవాలి. మనం యూజ్ చేసేటటువంటి ఏదర్ ఇక్కడ ఏ వేటిని అయితే మనం బిలాంగ్ తీసుకుంటున్నామో ఆపరేటర్స్, నథింగ్ బట్ ఆపరేటర్స్. ఈ ఆపరేటర్స్ లో కూడా ఏం చేస్తున్నామంటే వాటిని కూడా స్టెరైజ్ చేసుకోవాలి. స్టెరిలైజేషన్ ఈస్ ద మెయిన్ థింగ్. వితౌట్ స్టెరిలైజేషన్, స్టెరిలైజేషన్ చేయకుండా మనం ఈ మెథడ్స్ కనుక చేస్తే ఉండవలసిన ఆర్గనిజమ్స్, మనం ఏటినైతే గ్రో చేస్తున్నామో ఆ ఆర్గనిజమ్స్ కంటే అనదర్ ఆర్గనిజమ్స్ అనేటటువంటి దీంట్లో కనిపిస్తాయి. అందుగురించి ప్రాపర్ స్టెరిలైజేషన్ అనేటటువంటిది, అసెప్టిక్ టెక్నిక్ అనేటటువంటిది కావాలి. సో ప్రాపర్ హ్యాండ్లింగ్ అనేటటువంటిది ఇట్ షుడ్ బి వెరీ ఇక్కడ వెరీ ప్రీసియస్. ఇక్కడ ఏం చేస్తామంటే ప్రాపర్ హ్యాండ్లింగ్ అనేటటువంటిది కావాలి, అసెప్టిక్ మీడియాలో మాత్రమే. సో మీడియా చేసేటప్పుడు కూడా వితౌట్ టాకింగ్ మాట్లాడకుండా, సో ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు కూడా సమ్ మైక్రో ఆర్గనిజమ్స్ అనేటటువంటివి మన మాట్లాడేటప్పుడు కూడా కొన్ని మైక్రో ఆర్గనిజమ్స్ అవుట్ బయటకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మైక్రో ఆర్గనిజమ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ అవర్ బాడీ, ఆన్ అవర్ బాడీ. సో అందుగురించి మన బాడీలో ఉన్న మైక్రో ఆర్గనిజమ్స్ అనేటటువంటివి కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ మనకి కావాల్సినటువంటి ఈ టెక్నిక్స్లో పోర్ ప్లేట్ మెథడ్ దగ్గరికి వెళ్తే, సో ఇక్కడ పోర్ ప్లేట్ మెథడ్ అనేటటువంటిది, దిస్ టెక్నిక్ ఈజ్ ఐసోలేషన్ ఆఫ్ కాలనీస్, కాలనీస్ ని ఐసోలేట్ చేయడానికి టెక్నిక్ అనేటటువంటిది కావాలి. సో డైల్యూట్ ద ఇనాక్యులేటెడ్ సక్సెస్ఫుల్ ట్యూబ్స్ అనేటటువంటివి తీసుకుంటాం, డైల్యూట్ చేసినటువంటి సక్సెస్ఫుల్ ట్యూబ్స్ అనేటటువంటి తీసుకుని వాటిని మనం ఇక్కడ ప్రాపర్ ట్రాన్స్ఫర్ అనేటటువంటిది చేయాలి. సో ఇక్కడ బ్యాక్టీరియల్ సెల్స్ అనేటటువంటి మెయిన్గా మీడియాలో మనం ఇక్కడ ఒరిజినల్ శాంపుల్ తీసుకుని ఆ శాంపుల్ని ఏం చేస్తామంటే డైల్యూషన్ చేసుకోవాలి. అలా డైల్యూషన్ చేసినటువంటి శాంపుల్ని రెడీగా తీసుకుంటే దాన్ని ఏమనిపిస్తుందంటే బ్యాక్టీరియల్ డైల్యూషన్, దట్ ఈస్ కాల్డ్ బ్యాక్టీరియల్ డైల్యూషన్. నెక్స్ట్ ఇక్కడ పెట్రీ ప్లేట్స్ను ఆల్రెడీ స్టెరైల్ చేసుకోవాలని చెప్పాను ఇంతకుముందు. ఈ స్టెరైల్ చేసినటువంటి పెట్రీ ప్లేట్స్ ఒక హ్యాండ్లో మనం ర్యాక్స్లో వాటిని యూజ్ చేస్తాం. దెన్ ఈ ప్రాసెస్ అంతా కూడా ప్యూర్ కల్చర్ ఐసోలేషన్ చేయడానికి యూజ్ చేసేటటువంటి టెక్నిక్ ఏంటంటే, ఇక్కడ మనకి ఇక్కడ యూజ్ చేసేటటువంటి బేసికల్గా లామినార్ ఎయిర్ ఫ్లో, LAF అనేటటువంటిది కావాలండి. బై ద లామినార్ ఎయిర్ ఫ్లో కండిషన్ అక్కడ మాత్రమే ట్రాన్స్ఫర్ ప్లేట్స్ ని ట్రాన్స్ఫర్ చేసిన, స్ట్రీకింగ్ చేసిన. సో విత్ ద ప్రజెన్స్ ఆఫ్ లామినార్ ఎయిర్ ఫ్లో కావాలి. నెక్స్ట్ హాట్ ఎయిర్ ఓవెన్ అనేటటువంటిది కావాలి, ఎందుకంటే హాట్ ఎయిర్ ఓవెన్లో మా మైక్రో ఆర్గనిజమ్స్ ని కిల్ చేస్తాం, హాట్ ఎయిర్ ఓవెన్. దెన్ వీటిని కల్టివేట్ చేసుకోవడానికి ఇంక్యుబేటర్ అనేటటువంటిది కావాలండి. ఈ త్రీ వెరీ ఇంపార్టెంట్, ఈ త్రీ ఉంటేనే ప్యూర్ కల్చర్ ఐసోలేషన్స్ అనేటటువంటివి చేయగలం. ఫస్ట్ వన్ హాట్ ఎయిర్ ఓవెన్. హాట్ ఎయిర్ ఓవెన్ ఎందుకోసం యూజ్ చేస్తాం అంటే స్టెరిలైజేషన్ పర్పస్ ఫర్ అసెప్టిక్ టెక్నిక్. సెకండ్ వన్ LAF, లామినార్ ఎయిర్ ఫ్లో లో ఏం చేస్తామంటే ట్రాన్స్ఫర్ చేయడానికి
లామినార్ ఎయిర్ ఫ్లో అనేటటువంటిది యూజ్ అవుతుంది. ఇంక్యుబేటర్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ప్లేట్స్ ని తీసుకెళ్లి ఇంక్యుబేట్ చేయాలి, ఓవర్ నైట్ ఇంక్యుబేట్ చేయాలి. అలా ఇంక్యుబేట్ చేస్తే నెక్స్ట్ డేకి మనకి పెట్రీ ప్లేట్ లో కాలనీస్ అనేటటువంటివి ఏదర్ డెవలప్డ్ ఆర్ నాట్ అనేటటువంటిది మనకి ఇండికేషన్ తెలుస్తుంది. నెక్స్ట్ కాలనీ కౌంటర్ ఉంటుందండి. కాలనీ కౌంటర్ అంటే నెంబర్ ఆఫ్ కాలనీస్ ఎన్ని వచ్చాయి అనేటటువంటిది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి బేసికల్ గా కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హాట్ ఎయిర్ ఓవెన్ కావాలి, సెకండ్ లామినార్ ఎయిర్ ఫ్లో, అండ్ థర్డ్ వన్ ఇంక్యుబేటర్. సో ఫస్ట్ టెక్నిక్ పోర్ ప్లేట్ టెక్నిక్ గురించి చూద్దామండి. సో ఇక్కడ పోర్ ప్లేట్ టెక్నిక్ అనేటటువంటిది, ఈ టెక్నిక్ ఎందుకు చేస్తామంటే, మెయిన్ ఐసోలేటెడ్ కాలనీస్ ని ఐడెంటిఫై చేసుకోవడానికి పోర్ ప్లేట్ మెథడ్ అనేటటువంటిది యూజ్ చేస్తాం. ఐసోలేటెడ్ కాలనీస్, ఈ ఐసోలేటెడ్ కాలనీస్ అనేటటువంటివి, వీటిని ఆల్రెడీ ఇండివిజువల్ గా మనం ఏం చేస్తామంటే, బ్యాక్టీరియల్ సస్పెన్షన్ తీసుకుని దాంట్లో ఇండివిజువల్ గా ప్రాపర్ గా ఉండేటటువంటి సస్పెన్షన్ డైల్యూషన్ ని రెడీ చేసుకోవాలి. సో ఇట్ ఈస్ కాల్డ్ బ్యాక్టీరియల్ సస్పెన్షన్. బ్యాక్టీరియల్ సస్పెన్షన్ అనేటటువంటిది ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. అది ఎయిదర్ 1 ml ఆర్ 0.1 ml అయినా తీసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ హ్యాండ్ లో ఏం చేస్తామంటే, ఇనాక్యులేట్ ఎంటీ ప్లేట్. ఎంటీ ప్లేట్ మీన్స్ అంటే, ఇంతకు ముందు ఆ ప్లేట్స్ ని ఆ ప్లేట్ లో ఏ రకమైనటువంటి ఆర్గనిజమ్స్ అనేటటువంటి లేకుండా దాన్ని స్టెరైల్ చేసినటువంటి ప్లేట్స్ ని మనం తీసుకుని ఆ ప్లేట్ లోకి ఏం చేయాలంటే, న్యూట్రియంట్ అగార్ ని ప్రిపేర్ చేసుకుని ఈ న్యూట్రియంట్ అగార్ ని ఏం చేస్తామంటే పోర్ చేయాలండి. యాడెడ్ మెల్టెడ్ న్యూట్రియంట్ అగార్ ఫస్ట్ ఇనాక్యులేట్ చేయాలి. ఈ ఇనాక్యులేషన్ ఎలా చేస్తున్నాం అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ పెట్రీ ప్లేట్ తీసుకోవాలి. ఈ పెట్రీ ప్లేట్ ని తీసుకున్న తర్వాత ఈ పెట్రీ ప్లేట్ లోకి ఫ్రెష్ వీటిని స్టెరైల్ చేసిన పెట్రీ ప్లేట్స్ తీసుకుని అదర్ హ్యాండ్ లో న్యూట్రియంట్ అగార్ దాన్ని హీట్ చేసి మెల్టింగ్ టెంపరేచర్ దగ్గరికి వచ్చేటప్పుడు దాన్ని తీసుకువెళ్ళి ఏం చేస్తాం అంటే ఈ పెట్రీ ప్లేట్స్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత యూనిఫామిటీ కోసం ఏం చేస్తామంటే, సాయిల్ టు మిక్స్ దాన్ని జస్ట్ ఇలా మనం మిక్స్ చేస్తే ఆప్టిమం టెంపరేచర్ దగ్గరికి వస్తే దే షుడ్ బి సోలిడిఫై. అది సోలిడిఫై అవుతుంది. ఆఫ్టర్ సోలిడిఫై అయిన తర్వాత బ్యాక్టీరియల్ డైల్యూషన్ తీసుకొచ్చి దాన్ని ఏం చేస్తామంటే లిక్విడ్ గా దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. ట్రాన్స్ఫర్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ ఎల్ రాడ్. ఇలా మనకి ఎల్ రాడ్ ఉంటుంది, దాంతోనైనా మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఈ లిక్విడ్ ని తీసుకుని జస్ట్ ఇలా స్వైరల్ చేస్తే అది కంప్లీట్ గా యూనిఫార్మిటీ అనేటటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. అలా ప్రొడ్యూస్ అయిన తర్వాత ప్లేట్స్ ని ఇన్వర్స్ చేసుకోవాలి. సో దీంట్లో 4 steps అండి, బేసికల్ గా 4 steps. ఇనాక్యులేట్ ఎంటీ ప్లేట్. ఈ ఎంటీ ప్లేట్ లోకి ఏం చేయాలి, యాడెడ్ మెల్టెడ్ న్యూట్రియంట్ అగార్ ని యాడ్ చేయాలి. నెక్స్ట్ ఆ ప్లేట్ ని స్వైరల్ చేస్తాం. స్వైరల్ చేసిన తర్వాత దెన్ దే ఆర్ ఇంక్యుబేటెడ్ ఇన్ ఇంక్యుబేటర్. ఆ ప్లేట్స్ ని తీసుకెళ్లి రివర్స్ పొజిషన్ లో ఇంక్యుబేటర్ లో పెట్టాలి. నెక్స్ట్ డే మనం నెక్స్ట్ డే వచ్చి ఆఫ్టర్ 24 hours తర్వాత ఆ ప్లేట్స్ ని కనుక చూస్తే ఆ ప్లేట్ మీద ఏమవుతాయంటే సమ్ కాలనీస్ అనేటటువంటివి అపేర్ అవుతాయి. సో దెన్ ఆ కాలనీస్ మనం లూఫుల్ మైక్రో ఆర్గనిజం తీసుకుని వాటిని స్టెయినింగ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ గ్రామ్ స్టెయినింగ్. ఏదర్ ఆ కాలనీస్ లో గ్రామ్ పాజిటివ్ ఉందా, గ్రామ్ నెగిటివ్ ఉందా అనేటటువంటిది ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ 4 ప్లేట్ లో మనం ఏం చూస్తున్నాం అంటే, ఫస్ట్ పెట్రీ ప్లేట్ తీసుకోవాలి. పెట్రీ ప్లేట్స్ తో పాటు న్యూట్రియంట్ అగార్ ఉండాలి. థర్డ్ వన్ బ్యాక్టీరియల్ డైల్యూషన్ కావాలి, బ్యాక్టీరియల్ సస్పెన్షన్ కల్చర్ అనేటటువంటిది కావాలి. సో దీంట్లో ఫస్ట్ ఆ ప్లేట్స్ ని తీసుకుని దాన్ని స్టెరైల్ చేసిన తర్వాత ఆ ప్లేట్స్ లోకి ఏం చేస్తాం అంటే న్యూట్రియంట్ అగార్ ని ట్రాన్స్ఫర్ చేస్తాం. ట్రాన్స్ఫర్ చేసి అది సోలిడిఫై అయిన తర్వాత ఈ లూప్ఫుల్ ఇక్కడ మనం తీసుకున్న బ్యాక్టీరియల్ డైల్యూషన్ తీసుకొచ్చి 1 ml ఆర్ 0.1 ml అనేటటువంటిది ట్రాన్స్ఫర్ చేసి స్వైరల్ చేస్తాం. జస్ట్ దాన్ని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ లో జస్ట్ ఇలా మనం ఏం చేస్తామంటే షేక్ చేస్తే, షేక్ చేసిన తర్వాత మనకి అది కంప్లీట్ యూనిఫామిటీ వస్తుంది. ఆ ప్లేట్స్ ని ఇన్వర్స్ చేసుకుని ఇంక్యుబేటర్ లో పెడతాం. నెక్స్ట్ డే వచ్చినప్పుడు చూస్తే కాలనీస్ అనేటటువంటివి ఆ డాటెడ్స్ కింద కనిపిస్తాయి. సో ఆ డాటెడ్స్ కింద కనిపించిన వాటిలో ఏ ఆర్గనిజం ఉంది అని తెలుసుకోవడం కోసం నెక్స్ట్ దీనికి కంటిన్యూషన్ గ్రామ్ స్టెయినింగ్ వెళ్తాం. సో ఇది ఫస్ట్ టెక్నిక్ అండి, పోర్ ప్లేట్ టెక్నిక్. నెక్స్ట్ సబ్సీక్వెంట్ గా మీకు స్ప్రెడ్ ప్లేట్, స్ట్రీక్ ప్లేట్, సీరియల్ డైల్యూషన్ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.